సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చున్నాము. ప్రార్థనా టీవీ పరిచర్య ద్వారా ఎంతమందిని వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఆత్మను మీరు దర్శించి ఈరోజు వెల్లడవుతున్న నివాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షించి నీ ఆశీర్వాదములను వారి మీద ధారాళముగా కుమ్మరించుమని ఈ మనములు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము పరిశుద్ధాత్మ కార్యములు 23వ భాగాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి పుప్పాల అనురాధ, త్రినాథ్, రవితేజ, మనోజ్ ప్రభాకర్, చందన, విశాఖపట్నం. వీరు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క 4వ కుమార్తె ఉన్నారు. కావున ప్రేక్షకులు మరి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు సుమారు 60 సంవత్సరాలు దేవుని సంఘంలో పనిచేసి సేవకురాలుగా మరి ది 29/2/2019 నందు ప్రభు నందు నిద్రించారు. కావున విడవబడిన మరి ఈ కుటుంబం కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని, అలాగే మనోజ్ ప్రభాకర్ ఉద్యోగము వివాహ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేక్షకులకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 23వ భాగాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. గత వారంలో 22వ భాగాన్ని గురించి మనము ధ్యానించాం. మరి పౌలు శీలలో మరి ప్రతిదినము ఫిలిప్పి ప్రాంతంలో నదీ తీర ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ మరి వస్తున్న క్రమంలో ఒక యవనస్తురాలు, ఒక బాలిక పుతూనను దయ్యము పట్టినదై వారి ఇరువురిని మరి వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని హేళన చేస్తూ వచ్చింది. ఒకరోజు పౌలు కోపపడి ఆ చిన్నదాని వైపు తిరిగి ఆ దయ్యమును ఈమెను వదిలిపో అని యేసు నామములో ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ యజమానులకు బహు నష్టం కలిగింది అనే విషయాన్ని మనం చూసాం. ఆ దయ్యాన్ని పౌలు వెళ్ళగొట్టినట్లుగా మనం చూసాం. ఈరోజు 20వ వచనం నుండి మరి మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈ భాగంలో మరి వారికి ఉన్నటువంటి ఆ లాభము పోయినందుచేత ఇప్పుడు వారు ఏం చేశారు, పౌలును శీలను చెరసాలలోనికి ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేశారు అనే సందర్భాన్ని ఇక్కడ మనము చూద్దాం. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 20వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మీగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించిరి.
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండెలు వేసి బిగించెను. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆ దయ్యాన్ని ఎప్పుడైతే పౌలు వెళ్ళగొట్టాడో వారి లాభ సాధనం పోయిందని కొంతమంది యజమానులు మరి ఆమెతో వ్యాపారం చేపిస్తున్నారు. మరి ఈ సనాతన సాంప్రదాయాల్లో ఇలాగ చేసే ఆచారం కూడా ఉందని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. కనుక మరి వాళ్ళని కొంచెము మెంటల్గా వారు కొంతమంది ప్రవర్తించడాన్ని బట్టి వారు ఈ విధంగా మారతారు అని చెప్పి కావాలని కూడా కొంతమందికి ఇటువంటివి పొట్టించి వారిని ఆ విధంగా ఆచారాలతో వినియోగించుకునే సమాజం కూడా ఉన్నది. ఆ క్రమంలోనే ఆ బాలిక వారి చేతిలో చిక్కుకొని వాడబడుతుంది. అయితే ఇప్పుడు ఈమె వలన వీరికి లాభం ఉంది. ఆ లాభం పోయిందని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని వెళ్ళారు. గ్రామపు చావడి అంటే ఆ ఫిలిప్పి పట్టణములో ఒక గ్రామము ఉన్నది. ఆ గ్రామములో చావడి అంటే పూర్వము ఏదైనా న్యాయ విచారణ చేసేటప్పుడు వారిని ఆ ప్రదేశంలోని తీసుకుని వెళ్ళి మరి వారు చేసిన తప్పును కానీ ఒప్పును కానీ న్యాయ విచారణ చేసే స్థలాన్ని 10 మంది పెద్దలు కూడుకొని కూర్చొని ఆలోచన చేసే స్థలాన్ని గ్రామపు చావడి అని పిలిచేవారు. వీళ్ళు ఇద్దరిని వీళ్ళు అక్కడికి ఈడ్చుకొని వెళ్ళారు పౌలు శీలను. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రకటించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అసలు పౌలు శీలలు ఏ విధమైన ఆచారములను గురించి వారితో మాట్లాడలేదు. బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన గ్రంథములో ఆచారములు అనేవి ఎక్కడ కనబడవు. పాత నిబంధన గ్రంథములోనే ఆచారములు ఉన్నాయి కానీ క్రొత్త నిబంధన గ్రంథములో ఆచారములు అనేవి సాంప్రదాయములు ఆచారములు ట్రాడిషన్స్ మొదలగునవి లేవు, మనకు కనబడవు. కనుక వీరు ఆచారములు చేస్తూ ఉన్నారు ప్రచురిస్తూ ఉన్నారు అని వీళ్ళ మీద తప్పు మోపారు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులు వారిని వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించరు. మరి చాలామంది వచ్చేస్తున్నారు, ఇక వీళ్ళని ఉపేక్షిస్తే లాభం లేదు, వీళ్ళ బట్టలు ఊడదీయండి, ఊడదీసి కొరడాలతో శిక్షించండి అని న్యాయాధిపతులు తీర్పు చేశారు ఆ చావడిలో. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ వస్త్రాలు లాగివేసి కొరడాలతో కొట్టి కాళ్లకు చేతులకు బొండెలు వేసి బిగించి వాళ్ళను చెరసాల్లోనికి త్రోసివేశారు అని మనం చూస్తున్నాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి. మధ్యరాత్రి వేళ ఏమైంది, పౌలు శీలలు అయ్యో ఎందుకు వచ్చాం మనం ఈ ఫిలిప్పీకి, మనము అంతకుముందు బితూనియాకు వెళ్ళిపోయినా పోయేది, మనము ఈ మాసిడోనియా ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ ఫిలిప్పీకి మనం ఎందుకు వచ్చాం అని విచారంగా వాళ్ళు దిగులు పడుతూ కూర్చోలేదు. కానీ మధ్యరాత్రి వేళ వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఖైదీలు వింటున్నారు అంటే
వారు పాడే పాటలు చాలా శ్రావ్యంగా ఉండుంటాయి. ఒకళ్ళు మన పాటను వింటున్నారు అంటే మనము మృదుమధురంగా శ్రావ్యంగా పాడితేనే వాళ్ళు ఆ పాటని వింటారు. చక్కగా సంగీతాన్ని ఆలపిస్తూ వాళ్ళు జరిగిన విషయాన్ని మర్చిపోయి యేసునామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడుతున్నారు. మధ్యరాత్రి వేళ, మిడ్ నైట్. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారో ఆ మధ్యరాత్రి సమయంలో ఏమి జరిగింది అంటే అకస్మాత్తుగా గొప్ప భూకంపం కలిగింది. ఎర్త్ క్విక్ అంటాం. ఆ భూకంపం కలిగినప్పుడు ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరెను. చెరసాల పునాదులు అదిరిపోయాయి. అంటే చెరసాల పునాదులను కూడా కదిలించే గొప్ప భూకంపం. 5 లేదా 6 పాయింట్స్ ఉంటే అది సామాన్యంగా ఉంటుంది భూకంప లేఖినిలో. సెస్మాలజీ అనగా భూకంప శాస్త్రములో 7 పైన ఉంటే అది మహాభూకంపం. 7 పాయింట్స్ నుండి 10 వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భూకంపం కనుక వస్తే ఇక అది ప్రమాదాన్ని కలుగజేస్తుంది. వీరికి తెస్సలోనికే పట్టణంలో ఏమని పేరు పెట్టారు? ఇదిగో భూలోకమును తలక్రిందులు చేయువారు నేడు ఇక్కడికి కూడా వచ్చారు. ఇప్పుడు వీరు ఫిలిప్పీలోనికి వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంది? దెబ్బలు కొట్టినా, సంకెళ్ళు వేసి బిగించిన, బొండెలు వేసి బిగించిన, మధ్యరాత్రి వేళ వారు పాడుచున్న పాటలకు ఏం జరిగింది? గొప్ప భూకంపం వచ్చింది. రెండవదిగా చెరసాల పునాదులు కదిలిపోయాయి, అదిరిపోయాయి. ఎప్పుడు జరుగుతుంది ఇలాగా? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా దేవాలయమునికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యెషయాని పరలోకానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూస్తూ ఉన్నాడు. ఇంకా ఏం జరిగింది? ఆయనకు పైగా సెరాపులు కెరూబులు నిలిచి ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? 2 రెక్కలతో తమ పాదములను కప్పుకొని, 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకొని, 2 రెక్కలతో పైకి ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని వారు గాన ప్రతిగానములు చేయుచుండగా వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడిపోయింది. యెషయా ఎవరిని చూచాడు? అందుకని 6వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఉజ్జియా బ్రతికి ఉన్నంత కాలము యెషయా దేవుణ్ణి చూడలేకపోయాడు. ఎందుకని? ఉజ్జియా తన 16వ ఏట రాజై 56 సంవత్సరాలు యూదాదేశాన్ని పరిపాలించాడు. అతన్ని పరిపాలన ఏమన్నారు? స్వర్ణయుగము అని పిలిచారు. అతని కాలములో సైన్యం అభివృద్ధి చెందింది, వ్యవసాయం అభివృద్ధి చెందింది, ఫైనాన్షియల్ స్టేటస్ అభివృద్ధి చెందింది. అతను చేయవలసిన పనులన్నీ సోషల్గా, ఎకనామికల్గా, సెక్యూరిటీ పరంగా అన్ని విధాలుగా దేశము అభివృద్ధి చెందింది. దేశం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో అతనిలోనికి గర్వము ప్రవేశించింది. యాజకులు తప్ప మరెవరు చేయకూడని పనిని
ఒకరోజు అతడు చేయడానికి ధూపవేదికను తీసుకొని ధూపవేదికనొద్ద ధూపం వేయడానికి అతడు దేవాలయంలో ప్రవేశించినప్పుడు అతని నొసట కుష్ఠురోగము పుట్టింది. జనులందరూ చూస్తుండగా అతడు పై పెదవిని కప్పుకొని నేను అపవిత్రుడను అపవిత్రుడని కేకలు వేస్తూ యెరూషలేము వెలుపలికి వెళ్ళిపోతా ఉంటే ప్రజలందరూ రాళ్లతో కొట్టి అతన్ని బహిష్కరించారు. అతడు అంతటా మరణించాడు. ప్రతిరోజు వెళ్ళి ఉజ్జియాను దర్శిస్తూ ఉండేవాడు యెషయా. చాలామంది మనుష్యులను మాదిరిగా పెట్టుకుంటారు. ఆ మనుషుడు ఏదైనా వర్ధిల్లుతూ ఉన్నట్లయితే దాన్ని వర్ధిల్లటం అనరు. ఒకవేళ అతడు ఎదుగుతూ ఏదైనా కొంచెము అతని పరిస్థితి మారుతూ ఉన్నట్లయితే ఆ మనుషుడిని కొంతమంది మాదిరిగా పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మాదిరిగా పెట్టుకొని ప్రయాణం చేయమని బైబుల్ చెప్పడం లేదు. యిర్మీయా 17:5 అంటున్నాడు, నరులను తనకు ఆశ్రయముగా చేసుకొని శరీరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అట్టి మనుష్యుడు అరణ్యములోని అరుహా వృక్షమును పోలి ఉన్నాడు. కాలిన ప్రదేశమందును నిర్జనమైన ప్రదేశమందును అతడు నివసింపవలసి వచ్చును. అయితే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉండును. అతడు నీటి కాలువల యొద్ద జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, వెట్ట కలిగినను భయపడడు, వర్షము లేని సంవత్సరమున చింత నొందడు, కాపు మానడు అని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, కీర్తనాకారు అంటున్నాడు, రాజును నమ్ముకున్నట కంటే మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కనుక హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హెబ్రీ 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపభారం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎవరి వైపు చూచి ప్రయాణం చేయమంటున్నాడు? యేసు వైపు చూచి ప్రయాణం చేయమని చెప్తున్నాడు. బైబుల్ అంతటిలో ఆణిముత్యము లాంటి మాట యెషయాగ్రంథము 45 ఉన్నది. చాలా విలువైన వాగ్దానము. దేవుడేమంటున్నాడంటే, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడను నేనే అని యెషయాగ్రంథములో అనేక పర్యాయములు దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు చెందవలసిన మహిమను నేను విగ్రహములకు చెందనివ్వను, నేనే దేవుణ్ణి అంటూ ఉన్నాడు. కనుక ఎవరు ఆయన పేరు అంటే, ఆయన పేరు యెహోవా. అందుకని మోషేతో అన్నాడు, నీవు ఎవరవు అని ప్రజలు అడిగితే నేను ఏమని చెప్పాలి అంటే, నేను ఉన్నవాడను, అనువాడను, ఉండుననువాడను అని చెప్పాలి. అంటే అక్కడ హెబ్రీ 13:8 వ్రాయబడినట్లు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకే రీతిగా ఉన్నాడు అని ఏ విధంగా చెప్పబడిందో, అలాగే ప్రకటన గ్రంథం 1:5 ఇదిగో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను అని చెప్పిన విధంగా, ఉన్నవాడను అంటే వర్తమానములో ఉన్నాడు, అనువాడను అంటే భూతకాలములో ఉన్నాడు, ఉండుననువాడను అంటే భవిష్యత్ కాలములో ఉన్నాడు. అంటే ఆ యెహోవా త్రికాలాల్లో ఉన్నాడు, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అలాగే యేసుక్రీస్తు కూడా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అంటే ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ అంటే ఎస్టర్డే అంటే నిన్న టుడే అంటే ఈరోజు ఫర్ ఎవర్ అంటే భవిష్యత్తులో అలాగే ప్రకటన 1:5 వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు చెప్పు సంగతులేవనగా కనుక పరిశుద్ధాత్ముడు త్రికాలాల్లో పనిచేస్తూ ఉన్నాడు యెహోవా తండ్రి అయిన దేవుడు త్రికాలములలో పనిచేస్తూ ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు కూడా త్రికాలములలో పనిచేస్తూ ఉన్నాడని దైవ గ్రంథము సెలవిస్తూ ఉంది కనుక యెషయా మనుషుణ్ణి చూచినంత కాలము అతడు దేవుని దర్శనాన్ని చూడలేకపోయాడు ఎప్పుడైతే ఉజ్జియా మరణించాడో అప్పుడు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని చూచాడు మరి వారి కంఠస్వరము వలన ఏమి జరుగుతుంది అంటే గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నింపబడింది అంటూ ఉన్నాడు కనుక ఇక్కడ కూడా పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగింది అంటే మొట్టమొదట భూకంపం వచ్చింది రెండవదిగా పునాదులు చెరసాల పునాదులు కదిలిపోతున్నాయి ఇంకా ఏం జరిగింది చూడండి వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను ఏ తలుపులు అంటే చెరసాల తలుపులు జైల్ డోర్స్ ప్రిజన్ డోర్స్ చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి వాటంతటవే పేతురు కూడా చెరసాల్లో వెళ్ళినప్పుడు దేవదూత వెళ్ళి పేతుర్ని తాకగానే సంకెళ్ళు వాటంతటవే ఊడిపడ్డాయి అని లేఖనములో చెప్పబడిన విధంగా ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు చెరసాల అదిరిపోయింది తలుపులన్నీ వాటంతటవే తెరవబడ్డాయి ఇంకా ఏం జరిగింది అందరి బంధకములు ఊడెను ఇప్పుడు వీళ్ళు కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేశారు బొండలు వేసి బిగించారు మరి బొండలు అంటే దానికి ఒక లాక్ లాంటిది వేస్తారు పైన ఒక బోల్టు ఉండి కింద ఒక లాక్ లాగా ఒక తాళములాగా వేసేస్తారు దాన్ని ఎవరు తీయలేరు వాళ్ళు తీస్తేనే ఎవరైతే వేశారో మళ్ళీ వాళ్ళు తీస్తేనే అది ఓపెన్ అవుతుంది కానీ ఇక్కడ అద్భుతం జరిగింది ఎలాంటి అద్భుతం అంటే సంకెళ్ళు కూడా బొండెలకు వేయబడిన తాళములు కూడా వాటంతటవే తెరుచుకున్నాయి అందరి బంధకములు ఊడాయి బంధకాలు కూడా ఊడిపోయాయి బ్రేక్ ద చైన్స్ వారికి విడుదల కలిగింది అంతట చెరసాల నాయకుడు మేలుకొని ఇప్పుడు మేలుకు వచ్చింది వీడికి వీడు హాయిగా కమ్మగా మధ్యరాత్రి వేళ కదా బాగా కునికేస్తూ ఉన్నాడేమో వెళ్ళేసాం బిగించేసాం ఆ 1వ నంబర్ ఖైదీలు అతడున్నాడు 2వ నంబర్ దానిలో వీడున్నాడు అంతా చక్కగా ఎవడ కాడే నిద్రపోతున్నారు మనం కూడా నిద్రపోవచ్చని విడాయిగా కునికి నిద్రిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వీడికి మెలకు వచ్చింది లేచి కూర్చున్నాడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను నోబుల్ డెత్ అంటే ఆత్మహత్యనే ఉంటారంటే నోబుల్ డెత్ అన్నారు కనుక జరగరాని కార్యం ఏదైనా జరిగితే చరిత్రలో ఏం చేసేవాళ్ళు రోమీలు వాళ్ళంతట వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు అంటే ఈ చెరసాల నాయకుడు అకస్మాత్తుగా మేలుకొనటంతో తలుపులన్నీ తెరవబడి ఉండటంతో నిద్రలో ఉన్నాడేమో వీడికి గాబరా పుట్టేమనుకున్నాడంటే అంతా అయిపోయింది వెళ్ళవలసిన వాళ్ళంతా తప్పించుకొని వెళ్ళిపోయారు ఈరోజుతో నా పదవి ఊడిపోతుంది నా ఉద్యోగం ఊడిపోతుంది
పదవీ భంగం కలుగుతుంది, నలుగురిలో అవమానం కూడా. డ్యూటీ ఇంత అజాగ్రత్తగా చేసావేంట్రా అని నలుగురు హేళన చేస్తారని నిందపడలేక కత్తి తీశాడు. ఇక పొడుచుకోబోవడానికి సన్నద్ధంగా ఉన్న సమయంలో పౌలు శీలలు ఏమంటున్నారో చూడండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. ఓ బాయ్, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఏ మ్యాన్, డు నాట్ హార్మ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాం, బిగ్గరగా చెప్తున్నాడు. అతడు దీపము తెప్పి తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. కనుక నువ్వే కానీ చేసుకుని వద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు అతడు దీపం వెలిగించి తీసుకొని వచ్చి వీళ్ళంతా క్షేమంగా ఉండడం చూచి అప్పుడు అంటున్నాడు, అయ్యా అయ్యలారా, రక్షణ పొందురా, నేనేం చేయాలి అన్నప్పుడు వారు అన్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని చెప్పి ఆ మధ్యరాత్రి వేళ అతనికి సువార్తను ప్రకటించారు. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతనింటి వారందరూ బాప్తీసం పొందిరి. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అంటే ఈ చెరసాల నాయకుని ఇల్లు ఈ చెరసాలకు పక్కనే ఉండి ఉండాలి. అందుచేత అతడు మధ్యరాత్రి వేళ వాళ్ళని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంటి వారందరితో కూడా బాప్తీసం పొంది మరి వారికి గొప్ప విందు చేశాడని, వారికి భోజనాన్ని సిద్ధపరిచాడని, మరి ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచిన వాడై ఆనందించాడని మనము చూస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్యనివాసి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చెప్పబడిన వాక్యం శ్రోతల హృదయాల్లో ముద్రించి జరగబోయే కార్యక్రమంలో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. దీనికి స్పాన్సర్ చేసిన ఉప్పాల అనురాధ గారిని, త్రినాథ్ గారిని, రవితేజాను, మనోజ్ ప్రభాకర్ని జ్ఞాపకం చేసుకొని విశాఖపట్నం నుండి వారిని బహుగా ఆశీర్వదించమని, విన్న శ్రోతలందరినీ బలపరచమని, ఏ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని యొద్ద నుండి వచ్చే అన్యమైన సహవాసమైన సన్నిధి భూలోకమున్న సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇప్పుడు ఆయన సన్నిధిలో సముఖంలో ఉండి ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన దాసులు దాసులాంటతో ఆయన కృప సదాకాలంతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాద శక్తులకు సర్వనాశనం యేసునామునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. అందరికీ వందనములు.